ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన చిత్రాల్లో వారసుడు మూవీ ఓ సంచలనం. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తొలి తెలుగు చిత్రంగా ఈ చిత్రాన్ని పేర్కొన్నాడు నిర్మాత దిల్రాజు. ఇది బైలింగ్వల్ మూవీ కాదని, తమిళ చిత్రమని హీరో దళపతి విజయ్ స్పష్టం చేయడంతో దిల్రాజు కొంత ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. సంక్రాంతి పండుగకు బరిలో దిగిన తెలుగు స్ట్రైట్ చిత్రాల కంటే డబ్బింగ్ మూవీ వారసుడికి ఎక్కువ థియేటర్లని దిల్రాజు కేటాయించబోతున్నాడనేది మరో వివాదం మొదలైంది. వారసునిగా తమిళంలో రిలీజ్ అయిన ఈ చిత్రం డివైడ్ టాక్తో సుమారు 200 కోట్లకు పైగా వసూలు సాధించి లాభాలు గడించింది. వారసుడిగా తెలుగులో డబ్బింగ్ వర్షన్ స్వల్ప లాభాలు పొందింది. బృందావనం చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మహర్షి లాంటి మరో బ్లాక్ బస్టర్ కూడా వంశీ పైడిపల్లి ఖాతాలో ఉంది. అలాంటి వంశీ దిల్రాజు దళపతి విజయ్ కాంబోలోని వారసుడు మంచి లాభాలను సాధించింది. ఈ కాంబోలో మరో చిత్రం రానుందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం ఇప్పటికే ఓ చక్కని కథనే రెడీ చేశాడట వంశీ పైడిపల్లి. పూర్తి స్క్రిప్ట్ ని ప్రిపేర్ చేసి త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతున్నారని తెలుస్తోంది. ఈసారి దళపతి విజయ్ ని ఎలాగైనా ఒప్పించి ఈ ప్రాజెక్ట్ ని బైలింగ్వల్ మూవీగా నిర్మించాలని ప్లాన్ చేస్తున్నాడట దిల్రాజు.